హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కవితా టాక్స్. ఈ వీడియోలో మనం పూరి కుర్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. హోటల్ స్టైల్లో మనం హోటల్స్లో వెళ్ళినప్పుడు మనం పూరికి మనకి కుర్మా ఇస్తారు కదా, ఆలూ కుర్మా, అది చాలా ఎమ్మీగా ఉంటుంది. మనం దాన్ని ఇంట్లో కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ నేను ఒక 3 పెద్ద సైజు ఆలుగడ్డల్ని తీసుకొని వాటిని శుభ్రంగా కడిగేసి ఇలా 2 ముక్కల్లాగా చేసుకొని కుక్కర్లో వేసి కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని బాగా ఎక్కువ వాటర్ వేయద్దండి. ఎక్కువ వాటర్ వేస్తే విజిల్ వచ్చేటప్పుడు వాటర్ కూడా బయటకు వస్తాయి కదా. సో కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని అవి మునిగేంతవరకు అనుకోండి, వాటర్ అలా యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని లిడ్ పెట్టేసి క్లోజ్ చేసి స్టవ్ మీద పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ని యాడ్ చేసుకొని ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకొని అది కూడా హీట్ అయిన తర్వాత అందులో మనము పోపు దినుసుల్ని యాడ్ చేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఇలా మీకు నచ్చినట్టుగా పోపు దినుసుల్ని యాడ్ చేసుకోండి. నేను శనగపప్పు మినపప్పుని కూడా ఇక్కడ వాడుతున్నాను, మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. తర్వాత ఎండుమిరపకాయని యాడ్ చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా కొంచెం వేగాలండి. ఇవన్నిటినీ వేగించుకున్న తర్వాత ఇందులోనే కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలండి. ఇక్కడ మనం కారం కోసం కేవలం పచ్చిమిరపకాయలను మాత్రమే వాడతాం కాబట్టి మనకి కూరకు సరిపడా కారాన్ని మనం ఇలా పచ్చిమిరపకాయల రూపంలోనే వేసుకోవాలి. సో పచ్చిమిరపకాయలు కూడా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో మనం ఆనియన్స్ వేసుకోవాలి. ఇక్కడ మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి. నా దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రస్తుతానికి లేదండి, అందుకే నేను యాడ్ చేయలేదు. మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా వేయించుకొని తర్వాత ఒక 2 టమాటోస్ని ఇలా చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ టమాటోస్ యాడ్ చేయడానికి ముందే మనం కావాలంటే క్యారెట్ పీసెస్ని, తర్వాత పచ్చి బఠానీ ఉంటాయి కదా, వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు. అవి కూడా యాడ్ చేస్తే ఇంకా చాలా బాగుంటుందండి టేస్ట్. ఇక్కడ నేను కేవలం ఒక టమాటోని మాత్రమే యాడ్ చేశాను, కానీ మీ దగ్గర అవైలబుల్గా ఉంటే క్యారెట్ని ఇంకా పచ్చి బఠానీ కూడా యాడ్ చేసుకోండి. తర్వాత వేగిన తర్వాత అప్పుడు టమాటోని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనము పసుపుని యాడ్ చేశాను. నేను పసుపు యాడ్ చేసిన తర్వాత కొంచెం ధనియా పౌడర్ని యాడ్ చేస్తున్నాను, ఇంకా కొంచెం జీరా పౌడర్ని యాడ్ చేశాను. తర్వాత తగినంత ఉప్పుని కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నానండి, కర్రీకి సరిపడా ఉప్పుని యాడ్ చేశాను. ఇప్పుడు ఇవన్నీ కూడా కలిసేటట్లుగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం టమాటోని వేగనిద్దాం. మన టమాటో వేగిన తర్వాత అప్పుడు మనం ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా పొటాటోస్, ఆలుగడ్డలు, వాటి పైన ఉన్న తొక్కను తీసేసి ఇలా కొంచెం మ్యాష్ చేసుకొని మనం యాడ్ చేసుకోవాలండి. మీరు కావాలంటే పూర్తిగా కూడా మ్యాష్ చేసుకోవచ్చు, కానీ నేను కొంచెం ఆలు పీసెస్ లాగా ఉండేలాగానే మ్యాష్ చేసుకున్నాను. మీరు కావాలంటే పూర్తిగా గుజ్జులాగా కూడా దీన్ని మ్యాష్ చేసుకొని యాడ్ చేసుకోండి. టమాటో వేగిన తర్వాతే మనం ఆలుని యాడ్ చేసుకోవాలండి, ఎందుకంటే మన ఆలు ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి మనం టమాటో ఉడికిన తర్వాత దీన్ని యాడ్ చేసుకున్నాము. నెక్స్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి, ఒక 1/2 గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకున్నాను. మీరు కర్రీ కన్సిస్టెన్సీ ఎలా కావాలనుకుంటే, బాగా వాటర్ లాగా కావాలనుకుంటే ఎక్కువ వాటర్ని యాడ్ చేసుకోండి, లేదు మీడియంగా కావాలనుకుంటే కొంచెం తక్కువ వాటర్ని చూసుకొని యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు అదంతా కూడా కొంచెం దగ్గర పడే వరకు ఒక 2 నిమిషాలు అలా ఉడికించుకోవాలంతే.
చూడండి, ఇలా కొంచెం ఉడగలు వస్తున్నాయి కదా, అలా కొంచెం ఉడికిన తర్వాత ఇందులో మనము ఇప్పుడే మనం ఇందులో ఏమైనా ఆలు పీసెస్ పెద్దగా ఉంటే మ్యాష్ చేసుకోండి. తర్వాత ఇందులో మనము శనగపిండిని యాడ్ చేసుకోవాలండి. శనగపిండిని ఒక 2 టేబుల్ స్పూన్ల శనగపిండిని ఒక బౌల్లో తీసుకొని దానిలో వాటర్ని యాడ్ చేసుకొని ఎలాంటి ఉండలు లేకుండా లంప్స్ లేకుండా బాగా కలుపుకున్న తర్వాత దాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. డైరెక్ట్గా శనగపిండిని కనుక యాడ్ చేస్తే ఉండలు కట్టేస్తుంది, అందుకని మనం వాటర్తో ఫస్ట్ దాన్ని ఎలాంటి లంప్స్ లేకుండా చేసుకొని అప్పుడు దాన్ని యాడ్ చేసుకుంటాము. ఇప్పుడు ఇంకా కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని శనగపిండి తొందరగానే దగ్గర పడుతుందండి, అది తొందరగా కూడా ఉడికిపోతుంది. కాబట్టి శనగపిండి యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలు అలా ఉంచితే సరిపోతుంది. అది ఉడికి మనకి ఆయిల్ అనేది పైకి తేలుతుందండి, అలా తేలుతున్న టైంలో మనము ఆపేస్తే సరిపోతుంది గ్యాస్ని. చూడండి ఇక్కడ మనకు కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. మనకి ఆయిల్ కొంచెం తేలుతుంది, ఇంకా మనకి కొంచెం బుడగలు బుడగలుగా వస్తుంది కదా, అంటే మనం రెడీ అయినట్టే కర్రీ. సో ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ని ఎక్కువ తక్కువ చూసుకొని, ఒకవేళ తక్కువైతే యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. సర్వ్ చేసుకునే ముందు కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే మన యమ్మీ యమ్మీ పూరి కుర్మా రెడీ అయినట్టే. ఫ్రెండ్స్, ఈసారి మీరు ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నాకు కమెంట్ చేయండి కింద కమెంట్ బాక్స్లో, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. And enjoy with Puri.